వరల రామయ్య వెయిటింగ్ లిస్ట్లోనే ఉండాలా పాపం ఆయన చాలా కాలంగా ఏదో ఒక చట్టసభలో అడుగు పెట్టాలన్న తపనతో ఉన్నారు చాలా తాపత్రయపడుతున్నారు అనేక మార్లు ఆయన పేరు పరిశీలించారు ప్రకటన కూడా చేశారు దాదాపుగా ఆయన టికెట్ ఖాయమన్న అభిప్రాయం కూడా వినిపించింది దాంతో రాజ్యసభకు లేదంటే ఇతర ఏదో ఒక పదవికి తనకి దక్కబోతుందన్న ఆశావాహంతో ఆయన హడావిడిగా సర్దుకుని బయలుదేరిన తర్వాత నిరాశతో వినదరగాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు వరల రామయ్యకు కూటమిరి ప్రభుత్వంలో ఎలాంటి హామీ నెరవేరుతుంది అన్నది కీలకమైన ప్రశ్న ప్రస్తుతం వరల రామయ్య చాలా ఆశాభావంతో కనిపిస్తున్నారు త్వరలో రాజ్యసభకు తనకు ఖచ్చితంగా బెర్త్ ఉంటుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో మూడు బెర్తలు ఖాళీగా ఉన్నాయి ముగ్గురు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ మూడు బెర్తల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అయితే మూడు టీడీపీకే దక్కుతాయా అందులో బీజేపీ అడుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కేటాయిస్తారా జనసేన కూడా ఒక బెర్త్ కోరుతున్నటువంటి తరుణంలో జనసేన తరఫున నాగేంద్రబాబుకి అవకాశం వస్తుందా ఇలాంటి చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి అయితే ఒకటైనా తెలుగుదేశం పార్టీకి దక్కబోతున్నటువంటి గ్యారంటీగా కనిపిస్తున్న తరుణంలో ఆ సీటు ఎవరికి ఇస్తారు అందులో వర్లరామయ్య ఆశలో నెరవేరుతాయా మొత్తంగా మూడు సీట్లు కూటమికే దక్కుతాయి మూడు పార్టీలు పంచుకుంటాయా లేకుంటే మూడు తెలుగుదేశానికే దక్కుతాయి ఇది తేలాలి తేలిన తర్వాత తెలుగుదేశం పార్టీలో రామయ్యకి ఛాన్స్ వస్తుందా లేకుంటే ఆయన ఇంకా వెయిటింగ్ లిస్టులోనే ఉండాలా వరల రామయ్య ప్రస్తుతం హుషారుగా క్రియాశీలకంగా కనిపిస్తున్నారు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా సాగుతున్నారు అధికారం వచ్చిన తర్వాతే కాదు విపక్షంలో కూడా ఆయన అత్యంత ఓకల్గా తన వాయిస్ని బలంగా వినిపించారు పార్టీ తరఫున అన్ని సందర్భాల్లోనూ బలంగా తన వాదనను ముందుకు తీసుకొచ్చేటువంటి వాళ్ళు అలాంటి నాయకుడు ఇప్పుడు ఖచ్చితంగా తనకి అవకాశం ఉంటుందన్న దృఢ విశ్వాసంతో కనిపిస్తున్నారు ఇప్పటికే వర్లారామే తనయుడు కుమార్ రాజాను పామర్ నుంచి అసెంబ్లీకి టికెట్ ఇచ్చి ఆయన గెలవడానికి తెలుగుదేశం పార్టీ దోహదపడింది వర్లరామయ్య రామయ్య తనయుడు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో మెంబర్గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే రామయ్య కూడా రాజ్యసభకి బెర్త్ దొరుకుతుందా లేకుంటే తనయుడికి సీట్ ఇచ్చారు కాబట్టి దాంతో సంతృప్తి పడమని చెబుతారా అన్నది కీలకమైన అంశం ముఖ్యంగా రాజ్యసభ బెర్తల కోసం తెలుగుదేశం పార్టీలో విస్తృతమైన పోటీ ఉంది ఇప్పటికే రాజీనామా చేసిన ముగ్గురులో బేదా మస్తాన్ రావు లైన్లో ఉన్నారు ఆయన ఖచ్చితంగా తనకు సీటు మరోసారి రెన్యువల్ చేస్తానన్న హామీ దక్కిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో చేరారన్న వాదన కూడా ఉంది దాంతో ఒక సీటు ఆయనకి పోతే మిగిలిన రెండు సీట్లలో మిత్రపక్షాలకి ఎన్ని టీడీపీకి దక్కేదని ఒకవేళ టీడీపీకి దక్కితే అందులో వరల రామయ్యే ముందుంటారా లేకుంటే గల్లా జయదేవ్ కానీ కనక మేడల రవీంద్ర కుమార్ కానీ ఇలాంటి చాలామంది ఆశావాహులు సిద్ధంగా ఉన్న తరుణంలో ఎవరెవరికి ఛాన్స్ వస్తుంది ఇప్పటికైనా వరలరామయ్య ఆశ నెరవేరుతుందా అన్నది కీలకమైన ప్రశ్న వాస్తవానికి ఆయన విపక్షంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఓడిపోతామని తెలుసు కూడా టీడీపీ నామినేషన్ వేసిన దశలో వర్లరామయ్య ముందు నిలబడ్డారు ఆయనే అభ్యర్థిగా బరిలో దిగారు ఓడిపోయే స్థానానికి కూడా నామినేషన్ వేసి రాజ్యసభకి పోటీ చేశారు ఇలాంటి వాతావరణంలో పార్టీకి అవసరమైన అన్ని సందర్భాల్లోనూ ముందు నిలుస్తున్న రామయ్యకి ఛాన్స్ వస్తుందా లేకుంటే ఎస్సీ కోటా కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేస్తారా చూడాలి తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఛాన్స్ వస్తుందో వరల రామయ్య ఆశలు ఇప్పటికీ పండేను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్